మోదీ అమిత్ షాను రాజకీయంగా విమర్శిస్తే రాముడి అంశాన్ని తెరపైకి తెచ్చి పబ్బం గడుపుతారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. రామ భక్తుల మనోభావాలను తాను ఎప్పటికీ దెబ్బతీయను అని తెలిపారు. రాష్ట్రం రాముడు అందరివాడు అని, బీజేపీ మాత్రమే దేవుడు కాదన్నారు ఆయన. రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దంటూ దయాకర్ విజ్ఞప్తి చేశారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా సగర సంఘం మిత్రుడు శేఖర్తో పాటు చాలామంది నాకు ఫోన్ చేసి అన్న ఆ విషయంలో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీ వివరణ ఇవ్వాలని చెప్పి అన్నందుకు నేను మీ ముందుకు వచ్చిన. రాముడు అందరి వారు, రాముడు బీజేపీ వాళ్ళకు మాత్రమే సొంతం కాదు, అదే విషయాన్ని నేను చెప్పిన. దాంట్లో చాలా స్పష్టంగా రాముణ్ణి మొక్కుడే, బీజేపీని తొక్కుడే అన్న దాన్ని కూడా పక్కన పెట్టేసిండ్రు. సో ఆ కసిని అమిత్ షాను మోడీని రాజకీయ విమర్శలు చేస్తే అది రాముని మీదకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. రాముణ్ణి నమ్ముకునే వాళ్ళం మేమైతే, రాముణ్ణి అమ్ముకునే వాళ్ళు బీజేపీ మిత్రులు. సో ఒక పవిత్రమైన రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దు, ఇది ప్రపంచంలో ఉన్న రామభక్తులను వంచినట్టే అనే విషయాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులు గమనించాలని విజ్ఞప్తి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రాజకీయాల కోసం మతాన్ని అసలు వాడొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్తున్న వాళ్ళు పదే పదే అది వాడుతున్న పరిస్థితిని గమనించాలి. రాముని